మీ ప్రభుత్వానికి ఈరోజు ఒక మంచి పేరు తీసుకొస్తుంది. మీ ప్రభుత్వంలో ఒక ఒక చెప్పాలంటే ఒక ధ్రువ తారల వెలువందడానికి కూడా ఉంది అంటే నాడు నేడు అనే కార్యక్రమం. ఇది ఒక చాలా మంచి పేరు తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో నుంచి వచ్చిన పథకాలలో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు, ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం అని అందరూ కూడా కీర్తిస్తున్నారు. నాడు నేడు పథకం కింద రాష్ట్రంలోని ఇప్పటికే మొత్తం పాఠశాల 300వ పాఠశాలను తీసుకుని సుందరీకరించడం జరిగింది మొత్తం కూడా. అసలు ఆ కార్యక్రమము చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అనిపించింది? ఇప్పటివరకు ఎన్ని పాఠశాలలు పూర్తి చేశారు? ఎందుకంటే నాడు నేడు పాఠశాలలు చూస్తుంటే నాకు బాధ అవుతుంది. మేము చదువుకునే టైంలో కింద నేల మీద కూర్చుండేవాళ్ళం. అసలు పలకలు తీసుకుని నేల మీద ఇప్పటికీ కూడా అలాంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. గత అంటే జగన్మోహన్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పాఠశాలలు చాలా ఉన్నాయన్నమాట. కింద కూర్చోవడం, చెట్ల కింద కూర్చోవడము చాలా ఇబ్బందికరం. కానీ ఇప్పుడు అందంగా ఉన్నాయి తరగతి గదులు, బల్లలు, అసలు రకరకాల రంగురంగుల బల్లలు, అసలుకి బ్లాక్ బోర్డ్స్, అవన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అరే మళ్ళా స్కూలుకు వెళ్ళాలి అనే ఒక తృష్ణ అనేది అయితే ఉంది, ఆశ వస్తుంది. ఎలా ఉంది ఈ కార్యక్రమం? అంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు నాడు నేడు అన్నిట్లో ఉంది. నాడు నేడు విద్యాశాఖ, నాడు నేడు వైద్యశాఖ, హాస్పిటల్స్లో కూడా నాడు నేడు ఉంది, నాడు నేడు అంగన్వాడీస్లో కూడా ఉంది. సో నాడు నేడు హ్యాస్ బికమ్ పేటెంట్ అనమాట. ఇప్పుడు నాడు నేడు అనేది ప్రభుత్వం. రేపు 5 సంవత్సరాల తర్వాత కూడా 5 సంవత్సరాల్లో ముందు నాడు ఎట్లా ఉండింది ప్రభుత్వం నేడు అనేది ప్రజల మైండ్లోకి వచ్చేసింది. సో ఆ నాడు నేడు ముందు మా విద్యాశాఖ నుంచి ప్రారంభించడం అనేది మాకు నిజంగా గర్వ కారణం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, చాలా ఇట్లా క్యాజువల్గా చెప్పారు, తీసుకొచ్చి స్కూల్స్ అన్నిటి రెనోవేట్ చేయాలి. రెనోవేట్ చేయాలంటే ఏదో మీరు రంగులేసి వదిలేస్తే కాదు, రంగులేసే వదిలేసే కాదు, ఇట్లా ఇట్లా చేసుకొని ఐటమ్స్, ప్రతి ఐటమ్ ఫ్లోరింగ్ మార్చాలి, వైర్స్ మన ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ వేయాలి, గ్రీన్ బోర్డ్స్, బ్లాక్ బోర్డ్స్ గ్రీన్ బోర్డ్స్ వేయాలి, టాయిలెట్స్ కట్టాలి, రన్నింగ్ వాటర్ ఉండాలి, కాంపౌండ్ వాల్స్ ఉండాలి, పెయింటింగ్స్ ఉండాలి అని చెప్పి రీసెంట్గా ఈ మన కిచెన్ షెడ్స్ అని చెప్పి ఈ విధంగా 9-10 ఐటమ్స్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళారు. ఊరుగా జస్ట్ నోట్ తోటి అన్నీ రాసుకున్నాం మేము. రాసుకుంటే కరెక్ట్గా ఈ 9 ఐటమ్స్ ఉన్నాయి. 9 అన్నీ ఇట్లా ప్రతి ఐటమ్స్, వైరింగ్ అయితేనేమి, గ్రీన్ బోర్డ్స్ అయితేనేమి, పెయింటింగ్స్, తర్వాత రన్నింగ్ వాటరు, టాయిలెట్స్, తర్వాత కాంపౌండ్ వాల్స్, ఇవన్నీ ప్రతి ఐటమ్స్ చెప్పుడు అది 9 ఆ నోట్లో టక్క టక్క రాసి 9 ఐటమ్స్, తర్వాత మన 10 ఐటమ్ కిచెన్ చెప్పి ఇవన్నీ కావాలి. ఊరికే మీరు ఏదో టేబుల్ తీసుకొస్తే ది బెస్ట్ అని చెప్పాడు. వేవల్ స్విచ్చెస్ కానివ్వండి, తర్వాత ఫ్యాన్స్ క్రాంప్టన్ గ్రీవ్స్, లేకపోతే ఓరియంట్ ఫ్యాన్స్ అవన్నీ చెప్పారు, విత్ బ్రాండ్స్ చెప్పారు. టాయిలెట్స్ అయితేనేమి, కమోడ్స్ అయితేనేమి, తర్వాత గ్రీన్ బోర్డ్స్ అయితేనేమి, ఫర్నిచర్ అయితే అన్నీ స్పష్టంగా చెప్తూ ఈ విధంగా చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎట్లా చేద్దాం, 3 విడతలుగా చేద్దాం, Phase 1, Phase 2, Phase 3, మొత్తం 44,000 స్కూల్ పచ్చిలుకున్నాయి. సో ఫస్ట్ Phase 1లో 15,715 స్కూల్స్, ఇట్ బి వెరీ ప్రిసైజ్. రెండవ దాంట్లో మళ్ళీ ఇంకొక 1/3, మళ్ళీ ఒక 15,000, 16,000, మూడో విడతలో కూడా మళ్ళీ 16,000. సో ఒక్కొక్కసారి మరి 3,600 కోట్ల రూపాయలు, తర్వాత మళ్ళీ 3,000, మొత్తం 11,000 కోట్ల రూపాయలతోటి 3 దశలుగా 2022 జూన్ 3 విడతలకు చేద్దామన్నారు. మధ్య మధ్యలో ఈ 1 ఇయర్ కాలంలో చాలామంది చేసిన దాన్ని చూసి సార్ మాకు కూడా చేయాలంటే దెన్ హాస్టల్స్ ఇంక్లూడ్ చేసాం, తర్వాత జూనియర్ కాలేజెస్ లేవు సార్ మాకు కూడా చేయాలంటే జూనియర్ కాలేజెస్ ఇంక్లూడ్ చేసాం, తర్వాత లేదు డిగ్రీ కాలేజ్, సో డిగ్రీ కాలేజెస్ కూడా ఇంక్లూడ్ చేసాం. 471 జూనియర్ కాలేజీలు, 151 అరౌండ్ డిగ్రీ కాలేజీలు, 44,000 స్కూళ్ళు, అన్నీ మొత్తం సమూలంగా 11,000 కోట్ల రూపాయలతోటి 3 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఆధునీకరించాలి, ఎక్కడ కాంప్రమైజ్ కానీ వీల్లేదు అన్నారు. ఎట్లా చేయాలి? కాంట్రాక్టర్స్, మళ్ళీ కాంట్రాక్టర్స్ అంటే మళ్ళీ పర్సంటేజీ, మళ్ళీ వ్యవహారము, మళ్ళీ నాసిరకం, తర్వాత ఇవన్నీ ఉన్నాయంటే దెన్ సార్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ అంటే తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయడం. ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు చెప్పడం జరిగింది. నేను విద్యాశాఖ మంత్రిగా మొట్టమొదటి టాస్క్ నాకు పేరెంట్ కమిటీ ఎలక్షన్స్, మొత్తం ఎలక్షన్స్ చేపి 99% ఎలక్షన్స్ చేయించాను అన్ని స్కూళ్ళలో. ఈ పేరెంట్ కమిటీలని సెట్ చేయడం జరిగింది. సో పేరెంట్ కమిటీల ద్వారా చేద్దాం, వాళ్ళకి సరిపోతుందా, వాళ్ళకి అవకాశం వస్తుంది, కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, మార్పులు చేర్పులు చేసుకుంటూ. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్కడ కూడా ప్రపంచంలో. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ వాళ్ళు ఎక్కడో మరి ఆఫ్రికాలో ఎక్కడో దాంట్లో ఒక కంట్రీలో స్టార్ట్ చేశారు ఇది కమ్యూనిటీ కాంట్రాక్ట్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇది మా స్కూలు, మా పిల్లలు చదువుతున్నారు ఇక్కడ,
కాబట్టి దీన్ని సుందరంగా అంగరంగ వేమగా దీన్ని తీర్చిదిద్దాలి అనే ఒక ఒక బిలాంగింగ్నెస్ ఒక ఒక కమిట్మెంట్ వాళ్ళలో ఉంటుంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఒక ఆలోచనతోటి ఫస్ట్ టైం మేము ఢిల్లీలో కూడా చూస్తుండొచ్చు అది కాంట్రాక్ట్లకి ఇచ్చేయడం కదా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ ఇది అంటే పేరెంట్స్ కమిటీ వాళ్ళు వాళ్ళే చేస్తారు హెడ్ మాస్టర్ని పెట్టాం పేరెంట్ కమిటీ చైర్మన్ని పెట్టాం తర్వాత ఇంజనీర్ని తీసుకొచ్చాం చెక్కులు కూడా వాళ్ళే డ్రా చేస్తారు అమౌంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది హెడ్ మాస్టర్ అకౌంట్లోంచి తీస్తారు వాళ్ళు కొంటారు మిగతా అవన్నీ ఈ ఫర్నిచర్ కానివ్వండి గ్రీన్ బోర్డ్స్ కానివ్వండి శానిటరీ ఎక్విప్మెంట్ కానివ్వండి ఇవన్నీ మేము సెంట్రల్గా ప్రొక్యూర్ చేసి మీకు ఇస్తాం కాంపౌండ్ వాల్స్ ఎన్ఆర్జీసీలో కట్టిస్తాం నేను ప్రత్యేకంగా మాటలు చేయడానికి కూడా ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ కదా మురళీ గారిని కూడా పెట్టడం జరిగింది ఆయన అడ్వైజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అన్ని కంప్యూటర్లో ఆన్లైన్లో ఇది మానిటర్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఎందుకంటే నా ఇన్ని వేల స్కూళ్ళు మానిటర్ చేసి రికార్డింగ్ చేయాలంటే కానీ ఒక డిపార్ట్మెంట్తో కుదరదు సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పంచాయతీరాజు మా దగ్గర ఈడబ్ల్యూఐడిసి సమగ్ర శిక్ష తర్వాత పబ్లిక్ హెల్త్ తర్వాత హౌసింగ్ తర్వాత ఎక్కడ అలా అన్ని డిపార్ట్మెంట్స్కు ఒక 2000 స్కూళ్ళు 3000 స్కూళ్ళు 4000 స్కూళ్ళు సూపర్విజన్కు ఎగ్జిక్యూషన్ పేరెంట్ కమిటీస్ సో ఈ విధంగా చేస్తూ ఇప్పటికీ ఆల్మోస్ట్ 99% స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఫైనల్ స్టేజ్కి వచ్చాయి ఈ సెప్టెంబర్ 30th అనుకున్నాం ఈ కరోనా నేపథ్యంలో కొంచెం వెనకబడ్డాం ఇప్పుడు అక్టోబర్ 30th కల్లా మేము పూర్తి చేసేస్తాం అన్ని చోట్ల నాడు నేడుతో మాత్రం ఒక మహిళ ఖచ్చితంగా నాడు నేడు అనే కార్యక్రమము ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ విద్యా వ్యవస్థలో మరి ఒక పెద్ద పెను మార్పు ఇది తరతరాలు ఉంటుంది ఇది ఈ యొక్క గవర్నమెంట్ ఎవరు కూడా ఇన్ని 100,000 కోట్ల రూపాయలు స్కూళ్ళకి ఎక్కడైనా ఖర్చు చేశారా అది కూడా ఏదైనా టెండర్లు వేసేసి ఏదో కమిషన్ కోసమో 5% 10% వాళ్ళ అసమధ్యలో లేకపోతే పార్టీ ఆర్డర్కి ఇవ్వడానికో కాదు నాడు నేడు కింద ఇప్పుడు దీని ఆధునీకరించి అలా వదిలేస్తారా దీన్ని రెగ్యులర్ మానిటర్ చేసి అబ్సల్యూట్గా ఈరోజు టాయిలెట్స్ గురించి మేము ఈరోజు ఎంతవరకు వెళ్ళామంటే ఒక సాఫ్ట్వేర్ యాప్ కూడా చెప్పాను కదా ఒక డైరెక్టరేట్ ఒక ఏర్పాటు చేస్తున్నాం సో శానిటేషన్ అండ్ దెన్ మిడ్ డే మీల్ స్కీమ్ కింద ఒక డైరెక్టరేట్ ఈరోజు ఎక్కడైనా కూడా ఈ టాయిలెట్స్ ఏవైతే మేము చేయించారు కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఆ టాయిలెట్స్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టాయిలెట్ ఫోటో తీస్తే ఆ టాయిలెట్ కడిగారా లేదా ఆ టాయిలెట్ శుభ్రంగా ఉందా లేదా ఎంత మురికి ఉందని చెప్పి తెలుసుకునే విధంగా యాప్ను తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక స్టాండర్డ్ టాయిలెట్ శుభ్రంగా ఉన్న టాయిలెట్ ఫోటో తీసాం తర్వాత మెయింటైన్ చేస్తున్న టాయిలెట్ తీసేసి రెండు ఫొటోస్ కంపేర్ చేసి ఎంత దగ్గరగా ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది 60%, 70%, 80%, 30%, 0% అని నువ్వు కడిగావా లేదని కూడా చెప్పడం మేము వచ్చి చూడాల్సిన పని లేదు యాప్లో ఎవరైనా కానీ వెళ్ళి ఒక ఫోటో తీసేసుకొని అప్లోడ్ చేసి మేము చూసి నేను చెప్పగలం సో దానికి సంబంధించినటువంటి క్లీనింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి ప్రతి స్కూల్లో ఇవి పెట్టాలని దానికి తోడు ఒక వాచ్మెన్ కూడా పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన రాబోయే రోజుల్లో వాటి మీద కూడా మరి ఒక నిర్ణయం తీసుకొని అవి కూడా త్వరలోనే కార్యరూపం జరుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవన్నీ దీని ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా దిగినా అది అందరిది మరి ఎవరిది కాదు సో అది వాడేటప్పుడు అందరిది మెయింటైన్ చేసేటప్పుడు ఎవరిది కాదు మాకు సంబంధం లేదండి ఎవరు హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ స్కూల్ ఇప్పుడు ఒకటి సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉందో లేకపోతే నారాయణ స్కూల్ ఉందంటే దానికి ఓనర్ ఉన్నారు ఎవరు నారాయణ గారు ఉన్నారు లేకపోతే చైతన్య లేకపోతే ఇంకోరు అనుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో ఓనర్ ఎవరు ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం వ్యక్తి ఎవరు లేరు అక్కడ హెడ్ మాస్టర్ ఎంయూఓనా డిఓనా లేదు తలుపులు లేవు గొళ్ళాలు లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు పశువులు కట్టేస్తారు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి ఎవరిది లేదు ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఓనర్షిప్ కోసమే ఈరోజు మేము తాపత్రయం పడింది ఈ పేరెంట్ కమిటీలకి ఆ బాధ్యత అప్పగించాలనే ఈ ప్రక్రియ అంతా ఓనర్షిప్ ఆ పేటెంట్ హక్కు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది 100%. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.